సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు చేసే పనులు నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం, నచ్చకపోతే పాతాళానికి పడేయడం సోషల్ మీడియాలో నెటిజన్లకు బాగా అలవాటైపోయింది. సెలబ్రిటీల కట్టుబొట్టు నచ్చలేదంటే చాలు, వారిని చీల్చి చెండాడతారు. అదేం డ్రెస్, ఇదేం హెయిర్ స్టైల్ అంటూ వాళ్ళను నానా మాటలు అంటుంటారు. తాజాగా సమంత కూడా ఈ ట్రోలింగ్ బారిన పడింది. క్రిటిక్స్ చాయిస్ ఫిలిం అవార్డుల ఫంక్షన్కు గ్రీన్ గౌన్లో హాజరైన ఆమె లుక్ చాలామందికి అస్సలు నచ్చలేదు. దీంతో ఆమె డ్రెస్సింగ్ స్టైల్పై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగతంగాను ఆమెను హర్ట్ చేస్తూ కామెంట్లు చేశారు నెటిజన్లు. దీంతో చిరెత్తిపోయిన సామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రోలింగ్పై అగ్గిమీద గుగ్గిలమైంది. ఓ మహిళకు ఆ నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు. మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి మరియు వారి రూపురేఖలు, కలర్ ఇలా ఎన్నో రకాలుగా వారిపై కామెంట్లు చేస్తూ వివక్షతను చూపుతుంటారు. మహిళలు వేసుకునే బట్టల ఆధారంగా చాలా ఈజీగా వారిని జడ్జ్ చేస్తూ ఉంటారు. మనం 2022 సంవత్సరంలో ఉన్నాం, ఇప్పటికైనా మహిళలను జడ్జ్ చేయడం ఆపరా? వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఎలా కనిపిస్తున్నారనే దాన్ని బట్టి స్త్రీలను అంచనా వేయడం మానేసి మనపై మనం దృష్టి సారించగలమా? మీ అభిప్రాయం రుద్దడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అంటూ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది సామ్. కాగా సోషల్ మీడియాలో తన పట్ల జరుగుతున్న ట్రోలింగ్పై బాధపడి సమంత ఈ పోస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఏదేమైనా సమంత ఇలాంటి డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేయడం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ అయితే సమంతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే సమంత ఇటీవల గ్రీన్ డ్రెస్లో కనిపించడంతో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అటు నాగ చైతన్య కూడా అస్సలు నచ్చలేదట. దీంతో నాగ చైతన్య సమంతపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లు కూడా చెబుతున్నారు. విడాకుల తర్వాత సమంత డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయిందని, చాలా బోల్డ్గా వ్యవహరిస్తుందని అతని సన్నిహితులు చైతుకి చెప్పడంతో చైతు సమంతపై ఫైర్ అయినట్లుగా కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతుంది.